అర్జించి కనుబొమ్మ విరిచి తల విదిలించాడా సింగంలా అర్జించి కనుబొమ్మ విరిచి తల విదిలించాడా ఏ తొడలే చరిచే ఉన్మాదులకు పిడుగు పాటు అతడు శత్రువింటికెళ్ళి ప్రళయమేఘమై ప్రతిధ్వనిస్తాడు తన గుండెలో ఏముందో పరులకు తెలియని రక్త ఘోషలు అశ్రు తర్పణంతో రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి వెంకన్న ఎప్పుడూ గెలవని మనిషి ఒక్కసారైనా గెలిస్తే బాగుండు అని జాలి చూపిస్తారు కొందరు కాదు ఎప్పుడూ గెలిచే మనిషి ఈసారైనా ఓడిపోతే బాగుండు అని అసూయ పడతారు అందరూ ఈ రామన్న చౌదరికి ఎన్నడూ ఓటమి లేదు రాదు ఏంటమ్మయ్య గారు ఆలోచిస్తున్నారు ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే అతని మొహంలో నాకు రాజకళ కనిపిస్తుంది మరి నా కోసం వచ్చిన అతను నాకెందుకో అతను యజమానేనా అని సందేహంగా ఉంది ఏమండి బాగా డబ్బున పిల్ల నాకు పెళ్ళంగా రమ్మందని ఓ కుళ్ళిపోకండి కుళ్ళు కాదురా నీకు నచ్చిన పిల్ల మాట్లాడే మాటలు వింటుంటే ఖచ్చితంగా పనిపిల్ల అనిపిస్తుందిరా పనివాడిలాగా మాట్లాడితే ఏంటి కొందరు డబ్బున్న మనుషులు అలాగే మాట్లాడతారు అమ్మాయి గారు భాష మాత్రమే కాదే ఆ చూపు ఆ రూపు ఒక్కటి కూడా యజమానిలో లేడు పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు మీరేనన్నా చెప్పండి శర్మాబు గారు నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు మీరు ప్రేమించిన అమ్మాయి పని మనిషి ఈ అనుమానాలు ఎందుకు ఏదో ప్లాన్ వేసి మనిద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే పోలా ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే అవును ఎలా ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం ఏ వెంకమ్మా వెళ్దాం అమ్మ వెళ్దాం ప్రేమించింది యజమాని అని తెలిస్తే చచ్చినా ప్రేమించదు నా మాట నిండు బాబు దండం పెడతాను అయితే నిన్న నాదే నేడు నాదే రేపు నాదే ఎల్లుండి కూడా నాదే ఏట్రా కళ్ళు కనపట్టలేదా కొబ్బెక్కిందా చంపేస్తాను సరిచేయి అన్నవరం ఏంటి ఇచ్చేవాడి కడం పక్క పుట్టేవాడి కుడి పక్క ఉండకూడదంటారు నరుక్కుతా నువ్వే మాకు కొండంత అండి అనుకున్నావు నిన్నే పిండి పిండి చేసి పారేశాడు అమ్మో వాయ్యో ఆ రామన చౌదరికి వయసు మీద పడుతుండా ఎంత బలమయ్యా అతను చెప్పింది నిజం అది కండబలం కాదు గుండె బలం నువ్వే ఇట్ట అయిపోతే ఇక మన సామ శివరావు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనా నువ్వు గుండెను అతను కండను నమ్ముకున్నారు కానీ నేను తెలివిని నమ్ముకున్నా వెంకన్న అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంలో అడుగు పెట్టగానే ఆగిపోయింది ఈ రామన్న చౌదరి దండయాత్ర ఆ సాంబశివరావు కులంలో అడుగు పెట్టగానే పూర్తవుతుంది రేపే అన్వర్ని పంపుతా వద్దురా రావుడు రేపే మహాశివరాత్రి జటాధార స్వామి వారు వస్తారు మీ తాతల కాల నుంచి మీ ఇంటి ముందున శివలింగానికి పూజలు జరిపిస్తున్నారు నువ్వెప్పుడో చూసావు రేపు ఒక్కరోజు ఇంట్లో ఉండరా మనకు వయస్సు పెరిగి తేజస్సు తరిగిపోతుంది
आयन की रोज रोज की वयस तरी तेजस जना पिछु बटे गड्ढा पच्चीन वाल कल्ला अड्डा पड़ता रे वेंकन्ना देश मुगर देवू मूड को मे महानुभावेवा अंत मानवत्व का देवू लेर महानुभाव लेर यह स्वामी मिम्मली माय चेयलर का नीवे चेयलेर इन संवसरा स्वामी शिवण तप मनवा कंटे तो चूड़े आय मोटमोदारी कुट चूसा आ चूप अर्थमेटो ना भय वेस्म చదివింది ఒక్క తమల పాకు నేను చదివింది పదాకులు విస్తరాకు
నీకి భూమి సిక్కనే కూడదు. సిక్కకుంటే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. సుబ్బారాయుడికి చూపినట్టు తాళిబొట్టు చూపించి గబ్బు లేపుతావు, లేకుంటే ఫైల్ వాళ్ళకు చేసినట్టు ఎముకల్లోకి సున్నం లేకుండా పిండి లేపుతావు. అదానికి నేనే ముందుగా కొట్టినా. గాయం ఎక్కడ ఉందో తెలియని కముకు దెబ్బ. 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవుడానికి రాసేసిన ఈ దేశంలో నేను పోయేదానికి యాకొట్టు లేదు. అదానికి దేవుని కొట్టుకు రాసినా నువ్వు వాటికి రాలేవు. నా 30 ఎకరాలు నాకు దక్కకున్నా పర్వాలేదు, నీకు దక్కకూడదు. నా పొలం ఆక్రమించుకుందామన్న అహంతో పొగురుతో ఇంటికొచ్చినావు. తల దించుకుని తిరిగి దారి పట్టాను. నీకు భూమిలో చారడు మట్టి గుడుక దొరకదు రావలు చౌదరి. కావాలనుకుంటే గుప్పెడు బుద్ధ దొరుకుతాది, అది గుడుక. వాళ్ళ మధ్యన కూర్చొని తింటే చెట్లుండదు నా దెబ్బ. ఏంట్రా కింద పడింది తింటున్నావు? రేపటి నుంచి మీరు కూడా ఇదే తినాలండి. ఎందుకురా? లేకపోతే ఏంటండి, పనేమైనా ప్రేమించకుండా సరిపోలేదండి. వాళ్ళు అలవాటు కూడా నేర్చుకోవాలి. అందుకని రేపటి నుంచి చికెన్ నేను తింటాను, గొన్న రొట్టె కొట్టుకొని మీరు తినండి. ప్రేమకు పేదరికం.